वेलकम टू सुधीर एटेक यूट्यूब चैनल। फस्ट प्रती एटा दिव्यांगुल दिनोत्सवमुनु ए तेदीन निर्वहिस्तारु प्रती एटा दिव्यांगुल दिनोत्सवमुनु ए तेदीन निर्वहिस्तारु आंसर डिसेंबर 3। विवरण వికలాంగుల హక్కులు మరియు వారి శ్రేయస్సు గురించి అవగాహన కల్పించే లక్ష్యంతో ప్రతి ఏటా దివ్యాంగుల దినోత్సవంను డిసెంబర్ 3న నిర్వహిస్తారు। 1992 నుంచి ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ తీర్మానం ద్వారా దీన్ని ప్రారంభించారు। 2022 ఈ ఏడాది దివ్యాంగుల దినోత్సవం యొక్క థీమ్ సమిష్టి అభివృద్ధి పరివర్తన పరిస్కారాలు, అంటే సమిష్టి అభివృద్ధితో ఈ పరివర్తనకు పరిస్కారాలు కనుగొనడం అన్నమాట। సమిష్టి అభివృద్ధితో జరగాలి ఇదంతా కూడా। అంటే థీమ్ వచ్చే సమిష్టి అభివృద్ధి పరివర్తన పరిస్కారాలు, ట్రాన్స్ఫార్మేటివ్ సొల్యూషన్స్ అంటే పరివర్తన పరిస్కారాలు ఫర్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అంటే సమిష్టి అభివృద్ధి, ఓకేనా? అది సమిష్టి అభివృద్ధితో కూడినటువంటి పరివర్తన పరిస్కారాలు అన్నమాట। ఇది ఈ ఏడాది యొక్క థీమ్ అన్నమాట। ప్రతి ఏడా డిసెంబర్ 3న దివ్యాంగుల దినోత్సవం లేదా వికలాంగుల దినోత్సవాన్ని జరపడం జరుగుతుందన్నమాట। దేనికోసం? ఈ వికలాంగుల హక్కులు ఏవైతే ఉంటాయో వారి శ్రేయస్సు గురించి, వాటన్నిటి గురించి అవగాహన కల్పించేటువంటి లక్ష్యంతో ప్రతి ఏడా డిసెంబర్ 3న ఈ దినోత్సవాన్ని జరుపుతారు। ఈ ఏడాది యొక్క థీమ్ ఏంటంటే కనుక చాలా వెరీ ఇంపార్టెంట్, గుర్తించుకోవాలి, థీమ్స్ కూడా రాసుకుంటారా అండి, ఓకేనా? సమిష్టి అభివృద్ధి పరివర్తన పరిష్కారాలు। నెక్స్ట్ 2, సామాజిక శత్రుత్వ సూచిలో టాప్లో నిలిచినటువంటి దేశం ఏది? దీన్ని ఇంగ్లీష్లో సోషియల్ హాస్టిలిటీస్ ఇండెక్స్ అంటారు। సామాజిక శత్రుత్వ సూచిలో టాప్లో నిలిచినటువంటి దేశం ఏది? ఆన్సర్ ఇండియా। వెరీ ఇంపార్టెంట్, సూచీలన్నీ ఒక చోట రాసుకుంటూ రావాలి అందరూ। సూచి పూర్తిగా రాసుకోవాల్సిన అవసరం లేదు, సూచి పేరు, టాప్లో ఏ దేశం నిలిచింది, ఇండియా ర్యాంక్ ఎంత, లాస్ట్లో ఏదుంది, ఆ ఇండెక్స్ను ఇచ్చినటువంటి సంస్థ పేరు, అవి రాసుకుంటే సరిపోతుంది అన్నమాట, ఓకేనా? వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి ఇండియా। వివరణ, 198 దేశాలతో వాషింగ్టన్లోని ప్యూ రీసెర్చ్ వెల్లడించిన సూచిలో సాంఘిక శత్రుత్వ సూచిలో భారతదేశం 10కి గాను 9.4 స్కోరు సాధించి టాప్ 1లో నిలిచింది। ఇది పొరుగు దేశాలైన పాకిస్తాన్ 7.5 పాయింట్లు, ఆఫ్ఘనిస్తాన్ 8 కంటే అధ్వానంగా ఉన్నది। 2020లో కరోనా వైరస్ మహమ్మారి సమయంలో అత్యధికంగా భారతదేశంలో మతపరమైనటువంటి శత్రుత్వమును చూసినది ఇండియా, తర్వాత నైజీరియా ఈ స్థానంలో 2వ స్థానంలో ఉందన్నమాట। చాలా వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి, అంటే అమెరికాలోని వాషింగ్టన్కు చెందినటువంటి ఒక సంస్థ వెల్లడించినటువంటి వివరాలు అన్నమాట। ప్రతి ఏటా ఈ సూచిని ఇదే సంస్థ వెల్లడిస్తుంది, ఆ సంస్థ పేరు గుర్తుపెట్టుకోండి। ఆ ఇన్స్టిట్యూట్ పేరు ఏంటనక ప్యూ రీసెర్చ్ అన్నమాట, అమెరికాలోని వాషింగ్టన్కు చెందినటువంటి సంస్థ। ఇది 194 దేశాల్లో ఈ సామాజిక శత్రుత్వ సూచిని ఆ రిపోర్ట్ను వెల్లడించడం జరిగిందనమాట। ఎన్ని దేశాలతో? 198 దేశాలతో అందులో టాప్లో నిలిచినటువంటి దేశం భారతదేశం, 10కి 9.4 స్కోరు సాధించి టాప్లో నిలిచిందనమాట భారతదేశం। ఇక టాప్లో ఉన్నాం కదా అని చెప్పి ఇది చాలా గొప్ప విషయం అని కాదు, కొన్ని టాప్లో ఉంటే గొప్ప విషయం, కొన్ని టాప్లో ఉంటే వెనకబడి ఉండడం అన్నమాట। ఇక్కడ మన భారతదేశం బాగా వెనకల ఉన్నట్లు, అంటే సామాజిక శత్రుత్వ సూచిలో టాప్లో ఉన్నాము అంటే ఇక్కడ మతపరమైనటువంటి సామాజిక శత్రుత్వ సూచిని తీసుకోవడం జరిగింది మన భారతదేశంలో। ఈ మతపరమైనటువంటి శత్రుత్వ సూచిలో మనం టాప్లో ఉన్నామన్నమాట, ఓకేనా? కాబట్టి బాగా దిగజారిపోయినాం మనం, వారు ఒక రకంగా చెప్పాలంటే మతపరమైనటువంటి శత్రుత్వంలో
మనం బాగా దిగజారిపోయినట్టు లెక్క అన్నమాట. టాప్లో ఉన్నాం కదా అని మంచిని కాదు ఇక్కడ. ఇక్కడ టాప్లో ఉండడం అనేది వెనుకబాటుతనానికి దారితీస్తుంది అన్నమాట. గుర్తుపెట్టుకోవాలి, టాప్లో ఎన్ని ఏకంగా 10 పాయింట్లకు 9.4 స్కోర్ అన్నమాట మన భారతదేశం సాధించింది. టాప్లో నిలిచింది మన దేశం, తర్వాత సెకండ్ నైజీరియా, 3 ఆఫ్ఘనిస్తాన్ ఉన్నాయన్నమాట. 3 ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నాయి, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 2022 గాను సిల్వర్ పికాక్ అవార్డును పొందిన ఉత్తమ నటుడు ఎవరు? 53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 2022 గాను సిల్వర్ పికాక్ అవార్డును పొందిన ఉత్తమ నటుడు ఎవరు? ఆన్సర్ వహీద్ మొబషేరి. అవార్డులను నోట్ చేసుకోవాలి. ఆల్రెడీ నిన్న చెప్పినటువంటి కరెంట్ అఫైర్స్లో గోల్డెన్ పికాక్ అవార్డును పొందినటువంటి ఉత్తమ చిత్రం చెప్పాం. ఈరోజు సిల్వర్ పికాక్ పొందినటువంటి ఉత్తమ నటుడు. సిల్వర్ పికాక్ అనేటువంటిది ఎవరెవరికి ఇస్తారంటే ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడు. ఉత్తమ నటికి, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడిగా ఈ సిల్వర్ పికాక్ అవార్డును ప్రజెంట్ చేస్తారన్నమాట. ఈ ఏడాది 53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ఎవరికి దక్కిందంటే కనుక ఉత్తమ నటుడిగా ఈ సిల్వర్ పికాక్ అవార్డును ఎవరికి దక్కిందంటే కనుక వాహీద్ మొబషేరి. నిన్న చెప్పినటువంటి కరెంట్ అఫైర్స్లో మనం గోల్డెన్ పికాక్ అనేటువంటిది ఎవరికి వచ్చింది, ఏ సినిమాకు వచ్చింది అనేది మనం కనుక్కున్నాం. ఏ సినిమాకు వచ్చింది నిన్న గోల్డెన్ పికాకు? ఐ హ్యావ్ ఎలక్ట్రిక్ డ్రీమ్స్ అనేటువంటి స్పానిష్ భాషా చిత్రం. స్పెయిన్ దేశానికి చెందిన స్పానిష్ భాష ఉంటుంది కదా, ఆ స్పానిష్ భాషలో తీయబడినటువంటి చిత్రమైనటువంటి ఐ హ్యావ్ ఎలక్ట్రిక్ డ్రీమ్స్ అనేటువంటి సినిమా ఉత్తమ చిత్రంగా గోల్డెన్ పికాక్ అనేటువంటి పురస్కారం పొందింది ఈ 53వ ఇఫి పురస్కారాల్లో భాగంగా. ఈరోజు మనం ఏం చెప్పుకుంటున్నామంటే కనుక సిల్వర్ పికాక్ గురించి చెప్పుకుంటాం. సిల్వర్ పికాక్ ఎవరికి ఇస్తారంటే ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడు. ఆ ముగ్గురిని ఇప్పుడు తెలుసుకుందాం మనం, చాలా వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? సరే, వివరణ చూద్దాం. 1952 నుండి ప్రతి ఏటా గోవాలో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకలు జరుగుతున్నాను. ఈ ఏడాది 53వ ఇఫీ వేడుకల్లో భాగంగా ఉత్తమ నటుడిగా నో ఎండ్ సినిమాలో నటించినటువంటి నటనకు వాహీద్ మొబషేరి సిల్వర్ పికాక్ అవార్డు పొందాడు. ఉత్తమ నటుడిగా, ఉత్తమ నటి, బెస్ట్ యాక్ట్రెస్ అన్నమాట, ఉత్తమ నటిగా ఐ హ్యావ్ ఎలక్ట్రిక్ డ్రీమ్స్లో నటనకు డానియెలా మారిన్ నవరో సిల్వర్ పికాక్ అవార్డును పొందారు. అంటే ఉత్తమ నటుడిగా ఎవరు పొందారు ఈ అవార్డు, ఉత్తమ నటిగా ఎవరు పొందారు, ఏ సినిమాలకు పొందారు అది తెలుసుకోవాలి. నో ఎండ్ అనేటువంటి సినిమాలో నటించినటువంటి అతని యొక్క అద్భుతమైనటువంటి నటనకు గాను ఈ సిల్వర్ పికాక్ అవార్డును ఎవరు పొందారు అంటే కనుక గుర్తుపెట్టుకోవాలి పేరు ఖచ్చితంగా వాహీద్ మొబషేరి. ఏ సినిమాలో నటనకు? నో ఎండ్ అనేటువంటి సినిమాలో నటనకు. అదేవిధంగా ఐ హ్యావ్ ఎలక్ట్రిక్ డ్రీమ్స్ అనేటువంటి సినిమాలో నటించినటువంటి నటి, ఆమె యొక్క ఉత్తమ నటనకు గాను సిల్వర్ పికాక్ అవార్డును పొందినటువంటి నటి ఎవరంటే కనుక ఆ నటి పేరు, ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా పేర్లు, డానియెలా మారిన్ నవరో అనమాట. అదేవిధంగా ఉత్తమ దర్శకుడికి కూడా ఈ సిల్వర్ పికాక్ అవార్డు ఇస్తారన్నమాట. ఉత్తమ దర్శకుడిగా ఎవరి యొక్క దర్శకత్వ ప్రతిభకు ఈ ఏడాది ఈ సిల్వర్ పికాక్ అవార్డు దక్కింది అంటే కనుక ఈ నో ఎండ్ అనేటువంటి సినిమాకు దర్శకత్వం వహించినటువంటి పర్సన్ అతని పేరు చాలా వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. దర్శకుల పేర్లు కూడా మనం ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి. ఓకేనా? ఆ దర్శకుడు పెడియా అన్నమాట. షీవర్ అనేటువంటి దర్శకుడు. ఆ దర్శకుడు నో ఎండ్ అనేటువంటి సినిమాకు దర్శకుడు అనమాట. దర్శకుని పేరు గుర్తుపెట్టుకోవాలి, సీవర్ అనేటువంటి దర్శకుడు అనమాట. సీవర్ ఒకసారి నాటు వేస్తే 8 సీజన్లు పండే PR-23 వరి వంగడాన్ని ఏ దేశ శాస్త్రవేత్తలు రూపొందించారు? PR-23 వరి వంగడాన్ని ఏ దేశ శాస్త్రవేత్తలు రూపొందించారు? ఆన్సర్ చైనా దేశ శాస్త్రవేత్తలు. చాలా వెరీ ఇంపార్టెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీలో మరొక డెవలప్మెంట్ అన్నమాట. రైతులకు మరింతగా ఉపయోగపడుతుందన్నమాట ఇది. ఓకే, బాగా గుర్తుపెట్టుకోవాలి. చైనా దేశ శాస్త్రవేత్తలు ఒకసారి నాటు వేస్తే 8 సీజన్లు పండే PR-23 వరి వంగడాన్ని
రూపొందించారు. లేదా ఇట్లా కూడా అడగచ్చు, చైనా దేశ శాస్త్రవేత్తలు ఒకసారి నాటు వేస్తే 8 సీజన్లు పడే వరి వంగడాన్ని రూపొందించారు, ఆ వరి వంగడం పేరేంటి అంటాడు. ఆన్సర్ PR23 అన్నమాట. PR23 వివరణ, ఒకసారి వరి నాటు వేస్తే 4 సంవత్సరాల పాటు 8 సీజన్లు పండే PR23 అనే వరి వంగడాన్ని చైనా శాస్త్రవేత్తలు సాగులోకి తెచ్చారు. PR23 పేరుతో పిలిచే ఈ వరి వంగడాన్ని ఇప్పటికే దాదాపు 40,000 ఎకరాల్లో చైనా రైతులు సాగు చేస్తున్నారు. ఎకరానికి సగటున 27 క్వింటాల వరకు దిగుబడి వస్తుంది. ఇదన్నమాట చైనా శాస్త్రవేత్తలు సాధించిన విజయం. ఏంటంటే కనుక ఒక్కసారి వరి నాటు వేస్తే కనుక 4 సంవత్సరాల పాటు 8 సీజన్లు పండేటువంటి పంట అన్నమాట. ఈ వరి వంగడం పేరు గుర్తుపెట్టుకోవాలి, PR23. ఆల్రెడీ చైనాలో ఇది సాగులోకి వచ్చేసింది. ఇప్పటికే రైతులు 40,000 ఎకరాల్లో చైనా దేశంలో సాగు చేస్తున్నారన్నమాట. PR23 వరి వంగడాన్ని బేసి ఏకంగా ఎకరానికి సగటున 27 క్వింటాల వరకు దిగుబడి కూడా వస్తుందంట. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి, చాలా వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? రైట్. చైనా దేశం అనగానే చైనా దేశం చాలా గొప్ప దేశం. చైనా దేశ రాజధాని బీజింగ్ అనమాట. చైనా దేశ రాజధాని బీజింగ్. చైనా దేశ కరెన్సీ యువాన్. చైనా దేశ కరెన్సీ ఏదంటే కనుక యువాన్. చైనా దేశ అధికార భాష చైనీస్ అనమాట. చైనీస్ ప్రపంచంలో ఎక్కువగా మాట్లాడే భాష ఏది అంటే చైనీస్, దాన్ని మ్యాండరిన్ అంటారు స్థానికంగా. చైనా దేశ ప్రస్తుత అధ్యక్షుడు జీ జిన్పింగ్. చైనా దేశ ప్రస్తుత ప్రధానమంత్రి లీ కెకియాంగ్. చైనా దేశ జాతిపిత మావో సెట్టింగ్ అనమాట, మావో సెట్టింగ్. చైనా దేశ ప్రధాన క్రీడ, జాతీయ క్రీడ టేబుల్ టెన్నిస్ అనమాట. చైనా దేశాన్ని విషయానికి వస్తే కనుక వాళ్ళ ఫ్లాగ్లో 5 స్టార్స్ ఉంటాయన్నమాట. ఫ్లాగ్లో 5 స్టార్స్. డ్రాగన్ దేశంగా పిలుస్తారు చైనా దేశాన్ని. డ్రాగన్ దేశంగా పిలుస్తారు అన్నమాట. ఓకేనా? మనకు ప్రపంచంలో అతి ఎత్తైన శిఖరం అయినటువంటి ఎవరెస్టు నేపాలు, టిబెట్టు ఇట్లాంటి దేశాల్లో ఉంటుందన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? రైట్. ఇక చైనా దేశ విషయానికి వస్తే చైనా దేశానికి చెందిన స్పేస్ అంతరిక్ష ఏజెన్సీ కూడా చాలా ఫేమస్ అన్నమాట. చాలా గొప్ప విజయాలు సాధిస్తూ ఉందన్నమాట. అది మనకి ఇస్రో ఎలా ఉందో, అమెరికాకు నాసో ఎలాగ ఉందో, చైనాకు CNSE అనమాట. చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అంటారు. చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. మనకి ఇస్రో ఉంది కదా, అట్లా అమెరికాకు నాసా ఉంది కదా, అట్లా చైనాకు CNSE. ప్రపంచంలో అంతరిక్షంలోకి మానవులు పంపించిన దేశాలు ఇప్పటి వరకు 3. ఫస్ట్ రష్యా దేశం పంపించింది, మనందరికీ తెలుసు. రష్యా వ్యోమగాములను కాస్మోనాట్స్ అంటారన్నమాట. తర్వాత అమెరికా పంపించింది, అమెరికా వ్యోమగాములను ఆస్ట్రోనాట్స్ అంటారు. తర్వాత చైనా పంపించింది అనమాట. చైనా ఇట్లా 3 దేశాలు ఉన్నాయి. చైనా దేశ వ్యోమగాములను ఏమంటారంటే టైకోనాట్స్ అంటారు. టైకోనాట్స్ మొట్టమొదటిసారిగా చైనా దేశం నుంచి అంతరిక్షంలోకి వెళ్ళిన మానవుడు యాంగ్ లుయి 1965లో. యాంగ్ లుయి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇట్లా మనకు చైనా దేశం చాలా గొప్ప దేశంగా ఉంది. UNOలో ఏకంగా భద్రతా మండలి అనేటువంటి ఉంది కదా, సెక్యూరిటీ కౌన్సిల్. అందులో 5 దేశాలు శాశ్వత దేశాలు అయితే, అందులో అమెరికా, బ్రిటను, చైనా, ఫ్రాన్స్, రష్యా ఉన్నాయి. 5 శాశ్వత దేశాలు ఉంటాయి, అందులో చైనా కూడా ఒకటి. ఆసియా ఖండం నుంచి భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశం ఏదంటే కనుక చైనానే. ఏది లేదు, శాశ్వత దేశంగా ఆసియా ఖండం నుంచి చైనా ఉంది. చైనా అనేది తూర్పు ఆసియా ఖండంలో భాగం. ఏ ఆసియా ఖండంలో భాగం? తూర్పు ఆసియా ఖండంలో భాగం అన్నమాట. ఇక చైనా దేశ విషయానికి వస్తే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఉద్యోగాలకై ప్రవేశ పరీక్షలు నిర్వహించినటువంటి దేశం అనమాట. ఈరోజు మనం ఉద్యోగాలకు ఎంట్రన్స్ టెస్టులు రాస్తూ ఉన్నాం కదా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నాం కదా, అట్లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నిర్వహించిన మొదటి దేశం ఏంటంటే చైనానే. ఓకేనా? ఇక చైనా విషయానికి వస్తే చాలా కూటమిలో భాగస్వామ్యం అనమాట. జీ ట్వంటీ కూటమి మననే ఇండోనేషియాలో అయిపోయింది. నెక్స్ట్ మన ఇండియాలో జరగబోతుంది, మనందరికీ తెలుసు, G20 సమావేశం. అందులో సభ్యదేశంగా ఉందన్నమాట చైనా. అదే బ్రిక్స్ కూటమి, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా 5 దేశాలతో కూడినటువంటి కూటమి అన్నమాట, BRICS బ్రిక్స్. ఆ బ్రిక్స్ కూటమిలో ఉందన్నమాట చైనా అనేటువంటిది. ఈ బ్రిక్స్ ప్రధాన కార్యాలయం ఎక్కడో, బ్రిక్స్ బ్యాంక్ అనమాట. బ్రిక్స్ బ్యాంక్ అనేటువంటిది చైనాలోనే ఉంది. బ్రిక్స్ దేశాలన్నీ కలిపి ఒక బ్యాంకును ఏర్పాటు చేసుకుంటాయన్నమాట. ఆ బ్యాంక్ ఎక్కడ ఉందంటే కనుక చైనాలోనే ఉంది. అదే షాంఘై కోఆపరేషన్, SCO అంటాం, షాంఘై. చైనాలోని షాంఘై అనేటువంటి నగరంలో జరిగినటువంటి సమావేశంలో భాగంగా ఒక కూటమి ఏర్పడుతుంది, SCO, దాన్ని షాంఘై కోఆపరేషన్ అంటాం అన్నమాట.
షాంఘై కోఆపరేషన్ కూటమిలో భాగంగా కూడా చైనా ఉంటుంది. ప్రధాన కార్యాలయం షాంఘై కోఆపరేషన్ ప్రధాన కార్యాలయం వచ్చేసి మనకు ఈ చైనాలోని బీజింగ్లో ఉంటుందన్నమాట. చైనాలోని బీజింగ్ ఈ షాంఘై కోఆపరేషన్లో ఇటీవలనే మనకు ఇరాన్ దేశం సభ్యదేశంగా చేరింది. ఓకే, ఇట్లా చాలా ఉన్నాయన్నమాట చైనాకు సంబంధించి. చాలా వెరీ ఇంపార్టెంట్ కంట్రీ. ప్రపంచంలో జనాభాలో ప్రస్తుతం అధికంగా ఉన్నటువంటి దేశం ఏదంటే చైనానే. విస్తీర్ణ పరంగా నాలుగవ దేశంగా ఉంది. ఫస్ట్ రష్యా, కెనడా, అమెరికా, చైనా. రష్యా, కెనడా, అమెరికా తర్వాత విస్తీర్ణ పరంగా నాలుగవ దేశం అన్నమాట చైనా. జనాభాలో అతిపెద్ద దేశం చైనా. ఓకే, గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ కూడా. 6, జాతీయ బీసీ కమిషన్ నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్, హన్స్ రాజ్ గంగారాం అహిర్ అన్నమాట. వివరణ, నేషనల్ బీసీ కమిషన్ జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ నూతన చైర్మన్గా మహారాష్ట్రకు చెందిన హన్స్రాజ్ గంగారాం అహిర్ నియమితులయ్యారు. ఈయన ఇదివరకు నరేంద్ర మోడీ తొలి మంత్రివర్గంలో హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. అంటే ప్రస్తుతం బీసీ కమిషన్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉంటాయి కదా, బీసీ కమిషన్, ఓకేనా, బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ అన్నమాట నేషనల్ కమిషను. దీనికి నూతన చైర్మన్గా ఎవరు నియమించబడ్డారంటే కనుక చాలా వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. నూతన నియామకాలు నూతన చైర్మన్స్లో రాసుకోండి. ఇక్కడ హన్స్రాజ్ గంగారాం అహిర్ అన్నమాట. ఇదివరకు అతను ఎక్కడ పనిచేశాడు? నరేంద్ర మోడీ తొలి మంత్రివర్గం, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన తొలి మంత్రివర్గంలో హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేయడం జరిగిందనమాట. సహాయ మంత్రిగా, మెయిన్ మినిస్టర్ కాదు, సహాయ మంత్రిగా పనిచేయడం జరిగిందనమాట. గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా గంగారాం అహిర్ హన్స్రాజ్ గంగారాం అహిర్ అహీర్ గంగారాం హన్స్రాజ్ గంగారాం అహీర్ అనమాట. ఓకేనా, అంటే ప్రజెంట్ బీసీ కమిషన్, జాతీయ బీసీ కమిషన్ 1993 ఏర్పడిందనమాట. బీసీ కమిషన్ చట్టం, బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ యాక్ట్, ఎప్పుడంటే 1993. ఆ చట్టం ప్రకారం 1993 బీసీ కమిషన్ అనేటువంటిది ఒకటి ఏర్పడింది. ప్రస్తుతం దాని చైర్మన్ ఎవరు అంటే కనుక గుర్తుపెట్టుకోవాలి, ఎవరంటే కనుక గంగారాం అహీర్ అనమాట, గంగారాం. 7, జాతీయ జీవ వైవిధ్య మండలి నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? జాతీయ జీవ వైవిధ్య మండలి నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీకి నూతన చైర్మన్. ఆన్సర్, సి అచలేందర్ రెడ్డి. వెరీ ఇంపార్టెంట్. న్యూ అపాయింట్మెంట్స్, నూతన నియామకాల్లో ఈరోజు మరొక నియామకాన్ని రాసుకోండి, చాలా వెరీ ఇంపార్టెంట్. సి అచలేందర్ రెడ్డి జాతీయ జీవ వైవిధ్య మండలి నూతన చైర్మన్ అన్నమాట. వివరణ చూద్దాం. 1986 ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సి అచలేందర్ రెడ్డి జాతీయ నూతన జీవ వైవిధ్య మండలి చైర్మన్గా నియమితులయ్యారు. జీవ వైవిధ్య చట్టం చాలా వెరీ ఇంపార్టెంట్ యాక్ట్ ఇది, జీవ వైవిధ్య చట్టం, బయోడైవర్సిటీ యాక్ట్ అనమాట. జీవ వైవిధ్య చట్టం ఏ సంవత్సరం అంటాడు ఎగ్జామ్లో, 2002 జీవ వైవిధ్య చట్టం చేయబడింది. ఈ జీవ వైవిధ్య చట్టం 2002 ప్రకారం భారతదేశంలో 2003 నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ ఏర్పడింది. ఈ నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ ప్రధాన కార్యాలయం తమిళనాడులోని చెన్నైలో ఉంది. నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ అంటే జాతీయ జీవ వైవిధ్య మండలి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? తమిళనాడులోని చెన్నైలో ఉంది. 2003 ఏర్పడింది చట్టం మాత్రం, 2002 ఆ చట్టం ప్రకారం ఇది ఏర్పడింది మాత్రం 2003, గుర్తుపెట్టుకోవాలి. ఇక జీవ వైవిధ్యం ఇప్పుడు సి అచలేందర్ రెడ్డి నూతన చైర్మన్గా నియమితులు కావడం జరిగింది. భారతదేశంలో బయోస్పియర్ రిజర్వ్స్ అనేటువంటివి ఉంటాయన్నమాట, జీవావరణ రిజర్వులు. బయోడైవర్సిటీ చాలా బ్రహ్మాండంగా ఉండడంలో కీలక పాత్ర వహించేటువంటివి బయోస్పియర్ రిజర్వ్స్ అనమాట. బయోస్పియర్ అంటే జీవావరణ, రిజర్వ్ అంటే కేంద్రం అన్నమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. జీవావరణ నిలయాలు బయోస్పియర్ రిజర్వ్స్, అంటే జీవులు బాగా అనుకూలంగా ఉండడానికి గొప్ప ఆవరణం ఉంటుందన్నమాట, కాబట్టి జీవావరణం అంటున్నాం, బయోస్పియర్ రిజర్వ్స్. భారతదేశంలో ప్రస్తుతం ఎన్ని బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయి అంటాడు ఎగ్జామ్లో? 18 ఉన్నాయి. మొట్టమొదటి బయోస్పియర్ రిజర్వ్ ఏది, చివరిగా ఏర్పాటైనటువంటి బయోస్పియర్ రిజర్వ్ ఏది, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒకే ఒక బయోస్పియర్ రిజర్వ్ ఏదో మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. భారతదేశంలో మొట్టమొదటి బయోస్పియర్ రిజర్వ్ నీలగిరి బీఆర్, బీఆర్ అంటే బయోస్పియర్ రిజర్వ్ అని అర్థం.
నీలగిరి తమిళనాడులో ఉంటుంది. 1986లో మొట్టమొదటి బయోస్పియర్ రిజర్వ్ అనేటువంటిది ఏర్పడింది. భారతదేశంలో తొలి బయోస్పియర్ రిజర్వ్ ఏది? ఆప్షన్స్లో నీలగిరి బయోస్పియర్ రిజర్వా, శేషాచలం బయోస్పియర్ రిజర్వా, అగస్తమలై బయోస్పియర్ రిజర్వా, గల్ఫ్ ఆఫ్ మన్నార్ బయోస్పియర్ రిజర్వా అంటాడు. ఆన్సర్ ఏం చేసుకోవాలి? నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ చేసుకోవాలి. ఇది ఏ రాష్ట్రంలో ఉంది? తమిళనాడులో ఉంది. ఏ సంవత్సరం ఏర్పడింది? 1986లో ఏర్పడింది అనమాట. చివరగా ఏర్పడినటువంటి 18వ బయోస్పియర్ రిజర్వ్ ఏదంటే పన్నా బయోస్పియర్ రిజర్వ్. పన్నా మధ్యప్రదేశ్లో ఉంటుంది అనమాట. పన్నా బయోస్పియర్ రిజర్వ్ ఎక్కడుంది? మధ్యప్రదేశ్లో పన్నా బయోస్పియర్ రిజర్వ్ అనేటువంటిది ఉంటుంది. పన్నా మధ్యప్రదేశ్ 2011లో చివరగా ఏర్పాటు చేసినారు. మళ్ళీ ఇంతవరకు ఒక బయోస్పియర్ రిజర్వ్ కూడా రాలేదన్నమాట. 2011 చివరిది. ఇక ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒకే ఒక బయోస్పియర్ రిజర్వ్ ఏది? శేషాచలం బయోస్పియర్ రిజర్వ్. శేషాచలం చాలా ఫేమస్ అనమాట. మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి బయోస్పియర్ రిజర్వ్ చిత్తూరులో ఉంటుంది. శేషాచలం బయోస్పియర్ రిజర్వ్ ఆంధ్రప్రదేశ్లో ఒక్కటే ఉంది. ఇట్లా మొత్తం 18 ఉంటాయి. వాటి లిస్ట్ మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఏ రాష్ట్రంలో ఏముంది అని అడుగుతాడనమాట. బయోస్పియర్ రిజర్వ్స్. ఇంకా కేరళ రాష్ట్రంలో అగస్తమలై, కేరళలో అగస్తమలై. తమిళనాడులో ఏకంగా రెండు ఉన్నాయి. ఒకటి నీలగిరి, రెండు గల్ఫ్ ఆఫ్ మన్నార్. నీలగిరి తమిళనాడు, గల్ఫ్ ఆఫ్ మన్నార్ తమిళనాడు, అగస్తమలై కేరళ, శేషాచలం ఆంధ్రప్రదేశ్. రాణ ఆఫ్ కచ్ గుజరాత్. రాణ ఆఫ్ కచ్ వచ్చి గుజరాత్. రాణ ఆఫ్ కచ్ రాసుకోండి, గుజరాత్. రాణ ఆఫ్ కచ్. సిమ్లీపాల్ ఒరిస్సా. ఒరిస్సాలో ఒకటే ఉంది. సుందర్బన్ వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్లో ఒకటే ఉంది, అదే సుందర్బన్. ఒరిస్సాలో ఒకటే ఉంది, అది సిమ్లీపాల్. ఆంధ్రప్రదేశ్లో ఒకటే ఉంది, శేషాచలం. కేరళలో ఒకటి ఉంది, అగస్తమలై. తమిళనాడులో రెండు ఉన్నాయి, నీలగిరి ఒకటి, గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఒకటి. గుజరాత్లో ఒక్కటి మాత్రమే ఉంది, రాణ ఆఫ్ కచ్ గుజరాత్. కాంచనజంగా సిక్కిం. సిక్కింలో ఒకటే ఉంది, కాంచనజంగా. కాంచనజంగా ఎక్కడుంది? సిక్కింలో ఉంది, గుర్తుపెట్టుకోవాలి. నందాదేవి బయోస్పియర్ రిజర్వ్ నందాదేవి ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్లో ఒక్కటే ఉంది నందాదేవి. అది నందాదేవి బయోస్పియర్ రిజర్వ్ ఏ రాష్ట్రం అంటాడు? ఉత్తరాఖండ్. ఎక్కువగా బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నటువంటి రాష్ట్రం మధ్యప్రదేశ్. పన్నా బయోస్పియర్ రిజర్వ్ చివరిది అని చెప్పిన కదా, పన్నా, అది మధ్యప్రదేశ్లోనే ఉంది. పన్నా బయోస్పియర్ రిజర్వ్. అచానక్మర్ బయోస్పియర్ రిజర్వ్ కూడా మధ్యప్రదేశ్. అచానక్మర్, పన్నా, పంచ్మర్హి, మూడున్నాయి మొత్తం. పంచ్మర్హి ఒకటి, పన్నా ఒకటి, అచానక్మర్ ఒకటి. పన్నా, అచానక్మరు, పంచ్మర్హి, గుర్తుపెట్టుకోవాలి మూడు. ఓకే. కోల్డ్ డిజర్ట్ హిమాచల్ ప్రదేశ్ అనమాట. ఇక ఈశాన్య రాష్ట్రాల్లో ఒక నాలుగు ఉంటాయి. అస్సాంలో రెండు, మేఘాలయలో ఒకటి, అరుణాచల్ప్రదేశ్లో ఒకటి. అరుణాచల్ప్రదేశ్లో దిబంగ్ దిహంగ్ బయోస్పియర్ రిజర్వ్. అరుణాచల్ప్రదేశ్. నోక్రెక్ మేఘాలయ. ఇక అస్సాంలో మానస్ బయోస్పియర్ రిజర్వ్ ఎక్కడుంది? మానస్ అస్సాము, దిబ్రూసికాయ్ అస్సాము, రెండు ఉన్నాయన్నమాట అస్సాంలో. మానస్ అస్సాం, దిబ్రూసికాయ్ అస్సాం, రెండు ఉన్నటువంటి రాష్ట్రాలు కేవలం రెండే. ఒకటి తమిళనాడు, రెండు అస్సాము. తమిళనాడులో నీలగిరి, గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఉంటే, అస్సాంలో మానస్సు, దిబ్రూసికాయ్ ఉన్నాయి. మూడు ఉన్నటువంటిది మధ్యప్రదేశ్, పన్నా, అచానక్మరు, పంచ్మర్హి. ఇంకా గుజరాత్లో ఒక్కటి మాత్రమే రాణ ఆఫ్ కచ్. కేరళలో ఒకటి మాత్రమే అగస్తమలై. ఆంధ్రప్రదేశ్లో ఒకటి మాత్రమే శేషాచలం. గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ కూడా. నెక్స్ట్ 8, నగదు మాదిరే బంగారం డ్రా చేసుకునే తొలి గోల్డ్ ఏటీఎంను భారతదేశంలోని ఏ నగరంలో ప్రారంభించారు? నగదు మాదిరే బంగారంను డ్రా చేసుకునే తొలి గోల్డ్ ఏటీఎంను ఈ భారతదేశంలోని ఏ నగరంలో ప్రారంభించారు? ఆన్సర్ హైదరాబాద్ నగరం. వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. తొలి అనేటువంటి అంశాలు వస్తూ ఉంటాయి. ఆ తొలిసారిగా అనేటువంటి అంశాలను ఒక చోట నోట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? వివరణ. దేశంలోని తొలి గోల్డ్ ఏటీఎంను హైదరాబాద్లోని బేగంపేటలో ప్రారంభించారు. అశోక్ రఘుపతి చాంబర్స్లోని గోల్డ్ సిక్కా సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ గోల్డ్ ఏటీఎంను తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్ సునీతా లక్ష్మారెడ్డి ప్రారంభించారు. డెబిట్ క్రెడిట్ కార్డులతో కావాల్సిన బంగారాన్ని ఇందులో డ్రా చేసుకోవచ్చు. ఇదన్నమాట దేశంలోనే మొట్టమొదటిసారిగా గోల్డ్ ఏటీఎంను ప్రారంభించిన నగరంగా ఏ నగరం నిలిచిందంటే కనుక హైదరాబాద్ నగరం నిలిచింది. ఈ హైదరాబాద్ నగరంలో బేగంపేట మన అందరికీ తెలుసు. ఆ బేగంపేటలో ఉన్నటువంటి ఒక కార్యాలయం అశోక్ రఘుపతి చాంబర్స్ అన్నమాట.
దానిలోని గోల్డ్ సిక్క సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేశారన్నమాట ఈ గోల్డ్ ఏటీఎంను. దీనిని ఎవరు ప్రారంభించారంటే కనుక తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఉంటుంది కదా, తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్, కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్, ఇట్లా మహిళా కమిషన్స్ ఉంటాయన్నమాట. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కమిషన్ జాతీయ మహిళా కమిషన్. జాతీయ మహిళా కమిషన్ చైర్మన్గా ఎవరున్నారనేది నేను చెప్పుకున్నాం క్లాస్లో. రేఖా శర్మ ఉంది. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్గా సునీత లక్ష్మారెడ్డి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్గా వాసిరెడ్డి పద్మ ఉన్నారన్నమాట. వాసిరెడ్డి పద్మ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సరే. ఇది ఇప్పుడు ఎవరు ప్రారంభించారంటే కనుక మహిళా కమిషన్ చైర్మన్ అయినటువంటి సునీత లక్ష్మారెడ్డి దీన్ని ప్రారంభించడం జరిగింది. గోల్డ్ అంటే మహిళలకు చాలా ఇష్టంగా ఉన్నటువంటిదే మనకందరికీ తెలుసు బంగారం. ఈ బంగారం అనేటువంటిది అత్యంత అపురూపంగా భావిస్తారు వీళ్ళందరూ కూడా మహిళలు. ఎందుకంటే ఒక రకమైనటువంటి అది విలువైనటువంటి లోహం అన్నమాట, విలువైన లోహం అన్నమాట బంగారం. బంగారాన్ని యొక్క సంకేతం ఏదంటే కనుక ఆరం, ఏయుతో సూచిస్తారన్నమాట. సంకేతం ఏదంటే కనుక ఏయు అంటే ఆరం, రసాయనికంగా ఆరం అని పిలుస్తాం దాన్ని బంగారమును. బంగారమును క్యారెట్లలో కొలుస్తారు. అతి స్వచ్ఛమైన బంగారం విలువ 24 క్యారెట్లు మనందరికీ తెలుసు. బంగారం ఆభరణం తయారు కావాలంటే బంగారానికి ఏం కలపాలి, రాగిని కలపాల్సి ఉంటుంది అన్నమాట. ఒక ఆభరణంగా తయారు చేయాలంటే ఖచ్చితంగా రాగిని కలపాలి. బంగారమును దేనిలో కలిగిస్తారంటాడు ఎగ్జామ్లో, ఆక్వరేజియా. ఎంత కెమిస్ట్రీ పార్ట్లో రసాయన శాస్త్రంలో వస్తుంది ఆక్వరేజియా. ఆక్వరేజియా, ఆక్వరేజియాను ఎలా తయారు చేస్తారంటే హెచ్సిఎల్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ మరియు నత్రిక ఆమ్లంల మిశ్రమం, హెచ్సిఎల్ ప్లస్ HNO3 కలిస్తేనే ఆక్వరేజియా తయారవుతుంది. ద్రవరాజం అంటారనమాట. ద్రవరాజం అన్న ఆక్వరేజియా అన్న ఒకటే, హెచ్సిఎల్ మరియు HNO3. HNO3 అంటే నత్రికాంలం అనమాట. 1:3 రేషియోలో కలిపితే మనకు ఆక్వరేజియా తయారవుతుంది. బంగారాన్ని కరిగించడానికి ఉపయోగించేది ఆక్వరేజియా అనమాట. ప్రపంచంలో బంగారానికి అత్యంత ప్రసిద్ధి దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్. భారతదేశంలో బంగారానికి అత్యంత ప్రసిద్ధి కర్ణాటకలోని కోలార్ గనులు. ఆంధ్రప్రదేశ్లో బంగారానికి ప్రసిద్ధి అనంతపురంలోని రామగిరి గుర్తుపెట్టుకోవాలి. బంగారాన్ని ఉత్పత్తి చేయడంలో ప్రథమ దేశం ఏదంటే కనుక చైనా టాప్లో ఉంటుందన్నమాట. ఇండియాలో ఏ రాష్ట్రం టాప్ అంటే కనుక కర్ణాటక రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్లో అనంతపురం అన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఇది మనకు బంగారానికి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు అన్నమాట. ఖచ్చితంగా ఎగ్జామ్లలో అడిగినటువంటి వివరణ కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 9, అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం పునస్కరించుకొని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా సర్వశ్రేష్ఠ దివ్యాంగ్జన్ అవార్డు పొందిన తెలంగాణకు చెందిన వ్యక్తి ఎవరు? అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం పునస్కరించుకొని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా సర్వశ్రేష్ఠ దివ్యాంగ్జన్ అవార్డు పొందిన తెలంగాణ చెందినటువంటి వ్యక్తి ఎవరు? ఆన్సర్ పద్మావతి. అవార్డులలో నోట్ చేసుకోండి, పద్మావతి. వివరణ, దివ్యాంగుల దినోత్సవాన్ని పునస్కరించుకొని ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డులను ప్రదానం చేశారు. దీనిలో భాగంగా తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాకు చెందిన బి పద్మావతికి సర్వశ్రేష్ఠ దివ్యాంగ్జన్ అవార్డు 2022 బహుకరించారు. అదేవిధంగా తెలంగాణ నుంచి దివ్యాంగులకు బెస్ట్ ప్లేస్మెంట్స్ అందించిన రెడ్డీస్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సతీష్ రెడ్డికి కూడా అవార్డును ప్రదానం చేశారు. అంటే తెలంగాణ రాష్ట్రం నుంచి ఈ దివ్యాంగుల దినోత్సవాన్ని పునస్కరించుకొని రాష్ట్రపతి అవార్డులను అనేటువంటిది బహుకరించింది. అందులో భాగంగా తెలంగాణ నుంచి 2 అవార్డులు స్వీకరించారు, ఒకరు పద్మావతి, 2 సతీష్ రెడ్డి. పద్మావతి పొందినటువంటి అవార్డు ఏంటంటే కనుక సర్వశ్రేష్ఠ దివ్యాంగ్జన్ అవార్డు పొందింది. బెస్ట్ ప్లేస్మెంట్స్ దివ్యాంగులకు ఇచ్చినందుకు రెడ్డీస్ ఫౌండేషన్ స్థాపకుడైనటువంటి సతీష్ రెడ్డికి అవార్డును బహుకరించడం జరిగింది. తెలంగాణ నుంచి 2 అన్నమాట, గుర్తుంచుకోవాలి. 10, అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం పునస్కరించుకొని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా శ్రేష్ఠ దివ్యాంగ్ బాలికగా అవార్డు పొందిన ఆంధ్రప్రదేశ్ చెందిన ఏకైక బాలిక ఎవరు? శ్రేష్ఠ దివ్యాంగ్ బాలిక గుర్తుపెట్టుకోవాలి అవార్డు పేరు. ఆ బాలికనే శ్రేయా మిశ్రా పేరు గుర్తుంచుకోండి.
వివరణ. దివ్యాంగుల దినోత్సవాన్ని పునస్కరించుకుని ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డులను ప్రదానం చేశారు. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన శ్రేయా మిశ్రాకి శ్రేష్ఠ దివ్యాంగ్ బాలిక అవార్డు 2022 బహుకరించారు. అంటే తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం ముగ్గురు అన్నమాట. ఆ ముగ్గురులో ఇద్దరు వచ్చేసి తెలంగాణకు చెందినటువంటి వాళ్ళు, ఒకరు వచ్చేసి ఆంధ్రప్రదేశ్. టోటల్గా ముగ్గురికి ఈ దివ్యాంగుల దినోత్సవాన్ని పునస్కరించుకొని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు రావడం జరిగిందనమాట. ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్ కాబట్టి బాగా గుర్తుంచుకోవాలి. కరెంట్ అఫైర్స్ చాలా కీలకం, ప్రతిరోజు ఫాలో అవుతురా అండి, ఓకేనా? అదేవిధంగా షార్ట్కట్లో నోట్ చేసుకోండి. ఖచ్చితంగా నోట్బుక్లో అన్నీ కూడా ఒక చోట రాసుకుంటూ నీట్గా అవన్నీ కూడా రివిజన్ చేసుకుంటూ ఉండండి. రేపు ఎగ్జామ్స్ పడినప్పుడు అవన్నీ కూడా ఒకసారి రివిజన్ చేసుకొని నీట్గా ఎగ్జామ్స్కి వెళ్తే ఖచ్చితంగా మీరు మంచి స్కోర్ సాధిస్తారనమాట, ఓకేనా? ఎవరైనా ఎగ్జామ్స్ రాయాలి అనుకుంటే కనుక, అదేవిధంగా పీడిఎఫ్ కావాలి కరెంట్ అఫైర్స్ సంబంధించి అనుకుంటే కనుక 9182788757కి కాల్ చేయండి. 9182788757కి కాల్ చేయండి. ఏ దానికైనా సరే ఏ డౌట్లు ఉన్నా కూడా మీరు ఈ నెంబర్కు ఫోన్ చేసి మీరు అడగచ్చు అనమాట. కోచింగ్ కావాలనుకున్నా, ఏదైనా ఎగ్జామ్స్ రాసుకోవాలనుకున్నా, అదేవిధంగా ఈ కరెంట్ అఫైర్స్ సంబంధించిన పీడిఎఫ్లు కావాలనుకున్నా, ఇంకా ఇతరాత్ర ఏవైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు ఖచ్చితంగా ఈ నెంబర్ కాల్ చేసి మీ యొక్క డౌట్స్ను క్లియర్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫ్రెండ్స్.